हेलो हाय एवरीवन, वेलकम टू सनराइज अकाडमी हैदराबाद। नेनु मी नानी यादव, सनराइज डायरेक्टर एंड मैथमेटिक्स फैकल्टी। मरी तेलंगाणा राष्ट्रमलो ई राष्ट्र प्रभुत्वम कांग्रेस प्रभुत्वम रावडानिकी निरुद्योगुलु चाला मुख्य पात्रनी पोषिंचडं जरिगिंदी। मरी आ निरुद्योगुलकी अन्यायं जरगोद्दु अनि ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు। మరి అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విత్ ఇన్ 2 మంత్స్ లోపులనే అనుకున్నట్టుగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ 5000 పోస్టులను డబుల్ చేసి 11000 పోస్టులను నెరవేర్చారు। నెక్స్ట్ అదే విధంగా మరి గ్రూప్ 1 ఎగ్జామ్ డేట్స్ కనెక్ట్ చేశారు, గ్రూప్ 2 గ్రూప్ 3 బాగుంది సార్। మరి గురుకులాలలో కూడా మాకు జే అంటే డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత పిజిటి తర్వాత టిజిటి ఆర్డర్ ప్రకారంగా నింపుకుంట వస్తే ఫిలప్ చేస్తే మనకు ఎక్కువ పోస్టులు మిగులుబాటు అయ్యే అవకాశం ఉండకపోవచ్చు। ఎందుకంటే ఇప్పుడు టీజీటీ పీజీటీ ఇచ్చిన తర్వాత జేఎల్ ఇచ్చారు, ఒక పీజీటీ టీజీటీకి ఇచ్చిన వాళ్ళు దాదాపుగా 3000 నుంచి 4000 మంది పీజీటీ డీజీటీ జేఎల్ డిఎల్ వచ్చిన వారు చాలా మంది ఉన్నారు। అంటే పీజీటీ వచ్చింది ఫస్ట్, పీజీటీ రాగానే ఇతను ఏం చేశాడు, జేఎల్ రాగానే జేఎల్, జేఎల్ నుంచి మళ్ళా డిఎల్కి వెళ్ళిపోయారు। అలా చాలా మంది ఒక దాదాపుగా 4000 పోస్టులు ఇప్పుడు మిగిలిపోయే అవకాశం ఉన్నది। కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమందరం కూడా కోరుకునేది ఒకటే అండి, ఏంటంటే మాకు డిమాండ్స్ అంటే మాకు గ్రూప్ 1 పోస్ట్ కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 అదే విధంగా మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వముతోని మేము ఏమైతే మెగా డిఎస్సి అన్నామో మరి డిఎస్సి కూడా పోస్ట్ పెంచి మరి మాకు ఒక భరోసా లాగా మీరందరూ కూడా మీ పార్టీ నాయకులతోని మీటింగ్ ఏర్పరచుకొని వీలైనంత త్వరగానే మాకు టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం నిరుద్యోగులం। ఈ టెట్ నోటిఫికేషన్ వల్ల దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది విద్యార్థులు మరి ఎదురు చూస్తున్నారు। ఎందుకంటే మీరు వేసిన 11000 మెగా డిఎస్సి ఆ 11000 డిఎస్సి పోస్టులకి హరవులు కావాలంటే 4 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు టెట్లో నాట్ క్వాలిఫై అయి ఉన్నారు। కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకొని మన అశోక్ సారు గత 4 రోజుల నుంచి మరి ఇక్కడ మనకు హైదరాబాద్ లో మరి హాస్పిటల్లోకి నిన్న హాస్పిటల్లోకి బలవంతంగా నిన్న హాస్పిటల్లో కూడా తీసుకుపోయారు। అతని ఆరోగ్యం చాలా క్షీణమైపోయింది, అతను చాలా అంటే చాలా అనారోగ్యంతో ఉన్నాడు ఇప్పుడు, అంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది ఉస్మానియా హాస్పిటల్లోని। నేను కూడా అక్కడికి వెళ్ళాను, వాళ్ళ మేడంతో కూడా మాట్లాడాను, అక్కడ జరిగేది ఒకటే మాకు మీరు స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అందులో కొన్ని అయినా మేము ఇప్పుడు అమలు చేస్తాము, మేము ఇప్పుడు చేయలేము, ఇంకొక 2 మంత్స్ ఇంకో 3 మంత్స్ నెక్స్ట్ మంత్ అని మాకు ఒక మాట భరోసా ఇవ్వాలని నేను ఈ సీఎం రేవంత్ రెడ్డి సార్ని మా నిరుద్యోగుల తరఫున ప్రతి ఒక్కరు కూడా దండమెత్తి చేతులెత్తి మొక్కడం జరుగుతుంది। మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము వ్యతిరేకత కాదు, మాకు కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఎంచుకున్నాము, మన కాంగ్రెస్ పార్టీని మరి మన మన పార్టీని మనము కాపాడుకోవాలి। కాబట్టి మీరందరూ కూడా మా వంతుగా దృష్టి ఉంచుకొని ఒక్కసారి నిరుద్యోగుల గురించి ఆలోచించండి అని నేను పేరు పేరున ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం నాయకులకి తెలియజేస్తున్నాను। నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న మన అశోక్ సార్ కావచ్చు, సార్తో పాటుగా 1 ముగ్గురు 4 ఒక 2 ఆడపిల్లలు మరియు అదే విధంగా 2 మగపిల్లలు కూడా మొత్తం ఆస్పిరెంట్స్ 4 ఆస్పిరెంట్స్ ప్లస్ సారు తో పాటుగా మొత్తం 5 అమర నిరాహార దీక్ష మొదలుపెట్టి ఈ రోజు 4వ రోజు కొనసాగుతుంది। ఈ 4వ రోజుతోని ఇతను హాస్పిటల్లో పాలైపోయాడు, మరి ఇతరుని కూడా మీరు వెంటనే మాకు ఏదో ఒకటి ఇచ్చి మమ్మల్ని మీరు వెంటనే అశోక్ సార్ని కూడా తొందరగా రికవర్ చేసుకొని అశోక్ సార్ కూడా తమ తమ విధులలో తను చేర్చుకోవాలి, తనకు అంటూ ఒక బాధ్యత ఉన్నది కాబట్టి విద్యార్థుల కోసం కొట్లాడుతున్నాడు మన కాంగ్రెస్ పార్టీ మన అశోక్ సార్ కూడా। ఇక్కడ మాకు పార్టీలతో సంబంధం లేదు, ఏదైతే మాకు గత ప్రభుత్వం నష్టం జరిగిందో అలాంటి నష్టం మళ్ళీ ఇప్పుడు జరగొద్దు అనేది మేము కోరుకుంటున్నాం। మన ప్రభుత్వము వెంటనే స్పందించి మాకు వీలైనంత త్వరగా మా అమర నిరాహార దీక్షని మేము విరమించుకోవాలంటే మాకు డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ ని కొన్ని అయినా మీరు మాట్లాడి బలమూరు వెంకట సార్ కూడా మాట్లాడడం జరిగింది, బలమూరు వెంకట సార్ కూడా అదే అద్దంకి దయాకర్ సంతారు నేను కూడా మాట్లాడాను,
మేము దాని మీదనే ఫోకస్ చేస్తున్నాము, టెట్ వేయాలని అనుకుంటున్నాము. ఒకవేళ టెట్ వేస్తే డిఎస్సి కొంచెం డేట్ పొడిగించే అవకాశం ఉంది. మళ్ళీ డేట్ పొడిగిస్తే మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్, గ్రూప్ టూ ఎగ్జామ్, మళ్ళీ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ కి కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. వాటి గురించి మేము కొంచెం చర్చించడం జరుగుతుంది అని కూడా మనకు మీడియా ముందు కూడా బలమూరు వెంకట సార్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మా ఈ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి మా డిమాండ్స్ ని మీరు వీలైనంత త్వరగా మరి మాకు స్పందించి మాకు ఏదో ఒకటి మీరు అందరూ కూడా మీ రాష్ట్ర ప్రభుత్వము మా నిరుద్యోగుల పట్ల ఉంటదని కోరుతూ జై హింద్ తెలంగాణ.